మెంటల్ మధ్యలో ఇట్స్ నైస్ మూవీ అండి. చాలా ప్రెజెంట్గా చాలా హ్యాపీగా మొత్తం ఫ్యామిలీ అందరూ చూసే విధంగా ఉంది. ఎస్పెషల్లీ విష్ణు యాక్టింగ్ సూపర్, క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ కూడా మళ్ళీ పెళ్లి చూపిన తర్వాత మంచి సినిమా చూసామనే తృప్తి ఉంది. డెఫినెట్గా ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్, యాజ్ అ ప్రొడ్యూసర్స్కి అలాగే డైరెక్టర్కి, దాంట్లో యాక్ట్ చేసిన నటీనటులందరికీ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుందని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నాకు అంటే సేమ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కంపేర్, బట్ మనస్ఫూర్తిగా నాకు పెళ్లి చూపుల కన్నా బాగా నచ్చిందండి. ఇట్ ఈస్ మై కైండ్ ఆఫ్ మూవీ. పెళ్లి చూపులో నాకు సూపర్ హిట్ అయిందనే ఎక్కువ ఆనందం ఉంది, బికాస్ ఐ నో యూ పర్సనల్లీ. బట్ దాంట్లో కొంచెం నా పర్సనల్గా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి కొన్ని దీంట్లో. ఏం లేవు, ఇది చాలా బీభత్సంగా పెద్ద పెద్ద హిట్ అవుద్దని నా నమ్మకం అండి. ఎస్పెషల్లీ హీరో క్యారెక్టర్ అండ్ బోత్ హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్ వండర్ఫుల్లీ ట్రీటెడ్. సెకండ్ హాఫ్ డైలాగ్స్ ఎక్కువ బాగా నచ్చినాయి నాకు, మోర్ ఎమోషనల్ అండ్ మోర్ అంటే యూ కెన్ రిలేట్ టు యువర్ లైఫ్ అండి. అంటే నాకు ఆల్రెడీ 40 ఇయర్స్ వచ్చేసిన కొంత జీవితాన్ని అనిపించాను కాబట్టి ఎక్కువ రిలేట్ అవ్వగలిగాను. సో ఐ గాట్ క్యారీడ్ అవే విత్ ద డైలాగ్స్. ఈ సినిమా నాకు తెలిసి చాలా పెద్ద పెద్ద హిట్ అవుద్దని నా నమ్మకం అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ పెళ్లిచూపుల టీం, పెళ్లిచూపుల ప్రొడ్యూసర్ రాజకందుకూరి గారు మళ్ళీ ఇంకో హిట్ తీశారు. సూపర్ డైరెక్షన్, సింప్లీ సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ అంటే కుటుంబ సమేతంగా యూత్ఫుల్గా ఉన్న సినిమా ఇది. అలాగే మ్యూజిక్ అనేది ఇప్పుడు ఇంకో కొత్త ట్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు రాజకందుకూరి గారు. మళ్ళీ చాలా మళ్ళీ కొత్త వాళ్ళని, చాలా కొత్త వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. డెఫినెట్లీ పెళ్లి చూపుల తర్వాత తనకి మళ్ళీ ఒక పెద్ద హిట్. కంగ్రాచులేషన్ టీం అందరికీ. థ్యాంక్ యూ.